नमस्कार टीवी सेवन न्यूज के स्वागतम नेनु जया मुंदुगा वार्तल्लोनु मुख्यांशालु ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటుపై కాకినాడ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, ఏపీపీసీసీ అధ్యక్షుడు గిడి గురుద్దరాజు. ఇండియన్ కోస్ట్ గార్డ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లో మాక్ డ్రిల్ కార్యక్రమం. మానవ వనరులు చూపించిన ధైర్య సాహసాలు, శక్తి సామర్థ్యాలను మాక్ డ్రిల్ ద్వారా ప్రతిబింబించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది. కాకినాడ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ సతీష్ కుమార్. శాంతి భద్రతల పరిరక్షణకు, ఆ పనులకు అభయహస్తం అందించేందుకు తన కార్యాలయ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వెల్లడి. కాకినాడ జిల్లా నూతన ఎస్పీగా ఎస్ సతీష్ కుమార్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, లా అండ్ ఆర్డర్ పరిరక్షణ తన తొలి ప్రాధాన్యత అని అన్నారు. సమస్య పరిష్కారానికి తన కార్యాలయం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని అన్నారు. అదేవిధంగా మహిళలు ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పోలీసులంతా ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని వేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీకి పలువురు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. రెండు వేల ఇరవై మూడు ఈరోజు ఎస్పీ కాకినాడ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. రవీంద్రనాథ్ బాబు సార్ దగ్గర నుంచి ఛార్జ్ తీసుకుంటున్నాను. సో చాలా సంతోషంగా ఉంది కాకినాడ రావడం అనేది. సో ఇక్కడ మనకు శాంతి భద్రత అనేది మన మెయిన్ ఫోకస్. నేరాలు తర్వాత ఎస్పెషల్లీ ఉమెన్ ఇష్యూస్, వీకర్ సెక్షన్స్ వాళ్ళకి, ప్రతి ఒక్కరూ పోలీస్ స్టేషన్ వస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. దాని ప్రాపర్ దర్యాప్తుల ద్వారా అది చేయడం అనేది నా ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిల్లాలో గంజే ఎక్కువగా ఉంటుంది, ముందే స్పీకర్ చాలా గట్టిగా తీసుకున్నాను. దాన్ని ఇంకా చేస్తే ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా సార్ ఎలా ఖర్చు చేస్తారో, సో అది ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాం సార్. సీసీ కెమెరాలు ఒకటి పనిచేయడం లేదు, ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, దాని మీద చేస్తాం. నాకు కొన్ని టైం వచ్చారంట, కొన్ని కొన్నిగా చేస్తాం. మీరు ఎన్నికల ఇయర్లో జాయిన్ అయ్యారు సార్? ఎన్నికల ఇయర్లో జాయిన్ అయ్యారు. ఎన్నికల ఇయర్ ఎలక్షన్ చాలా టైం ఉందండి. ఎలక్షన్ టైంలో ప్రస్తుతం రాజకీయ పార్టీలు కానీ చాలా చాలా పకడ్బందీగా, చాలా ఎవరికైనా పోటీగా పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి టైంలో ఇటువంటి కీలకమైన సమయంలో మిమ్మల్ని తీసుకొచ్చి ఇందులో పెట్టారు, దాని గురించి ఎటువంటి యాక్షన్ ఉంటుందని చేస్తున్నాను. అంటే ఖచ్చితంగా సో మనకి ఫేర్గా చేస్తాము. మన ఈ పార్టీ ఆ పార్టీ అయినా కాకుండా మనకి ఏదైనా చట్టపరంగా న్యాయపరంగా ఎలాగ చేయాలో 100% దానిపైనే ఫోకస్ చేస్తాం. ఇండియన్ కోస్ట్ గార్డ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ ఎన్టీఆర్ బీచ్లో మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ ఎన్టీఆర్ బీచ్లో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఆధ్వర్యంలో సముద్ర తీర కాలుష్య విపత్తు నివారణపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో, ఒకవేళ ప్రమాదం కారణంగా ఆయిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ సముద్రంలోకి లీక్ అయిన సందర్భంలో ప్రత్యేకమైన సాంకేతికతతో దానిని తొలగించి సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చే విధానాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మానవ వనరులు చూపించిన ధైర్య సాహసాలను, శక్తి సామర్థ్యాలను ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రతిబింబించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎంఆర్ఓ మురార్జీ, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ టీమ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రిలయన్స్, వేదాంత, కాకినాడ సీపోర్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కంఫర్టబుల్ ఇన్ తెలుగు హిందీ ఆర్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ కానీ మన మన బీచ్ని అటాక్ చేస్తే అటాక్ యూ కెన్ కాల్ ఇట్ అటాక్ ఓన్లీ బీచ్కి రీచ్ అయితే మన మన అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలనేది మనందరం ప్రాక్టీస్ చేయడం గురించి ఇక్కడ కొంత భాగం వరకు మనం సెలెక్ట్ చేయడం జరిగింది మాక్ ట్రేడ్లో. దాంట్లో కొంత భాగం అరౌండ్ 100 టన్నులు 100 టన్స్ మన కాకినాడ ఎన్టీఆర్ బీచ్ వైపు రావడం జరిగిందని ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి మన ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎంఆర్ఓ గారి ఆధ్వర్యము ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఇక్కడ లోకల్ రిసోర్స్ అందరినీ మొబిలైజ్ చేసి అంటే లోకల్ రిసోర్స్ అంటే కాకినాడ సీ పోర్ట్స్ రిలయన్స్ వేదాంత అదర్ హ్యాండ్లింగ్ ఆయిల్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఇక్కడ చాలా మంచిగా షోర్ లైన్ క్లీనప్కి ఎక్విప్మెంట్ తోటి చాలా మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ ఆ భాగంగా ఇప్పుడు వీళ్ళందరికీ ఒక డ్రిల్ లాగా ప్రాక్టీస్ చేయించడానికి మనమందరం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు కోస్ట్ గార్డ్ సార్ నుంచి మా ఆఫీసర్స్ ఉన్నారు, రీజనల్ పొల్యూషన్ రెస్పాన్స్ టీమ్ చెన్నై నుంచి కమాండెంట్ విజయ్ కుమార్ గారు వస్తున్నారు, మన ఎంఆర్ఓ గారు లోకల్ ఎంఆర్ఓ గారు ఉన్నారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి చలం గారు అండ్ సుభాన్ గారు ఇక్కడ చాలా మంచి మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు చాలా మంచి ఎఫర్ట్ పెట్టారండి. ఇంత బాగా జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మా కోస్ట్ గార్డ్ తరపు నుంచి మా అందరి తరపు నుంచి స్టేట్ అడ్మినిస్ట్రేషన్కి చాలా చాలా ధన్యవాదాలు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సారీ. నా పేరు సుభాన్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసిస్టెంట్. రీజనల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ కింద కోస్ట్ గార్డ్ వాళ్ళు లాస్ట్ మన 3rd ఒక వర్క్షాప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ సీలో జరిగిన తర్వాత వాళ్ళ సినారియో ప్రకారం 100 టన్స్ ఆయిల్ ఇక్కడ మన ఎన్టీఆర్ బీచ్కి ఫిట్ అవ్వచ్చు అనేది ఒక సినారియో కింద తీసుకొని దీన్ని మనం ఇక్కడ ఈరోజు చేయడం జరుగుతుంది. ఇది దీని ప్రకారం మనకి ఇక్కడ ఉన్న దగ్గరున్న ఆయిల్ ఏజెన్సీస్ ఓఎన్జీసీ, రిలయన్స్, కాకినాడ సీ పోర్టు, తర్వాత వేదాంత వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర ఉన్న షోర్ లైన్ క్లీనప్ ఎక్విప్మెంట్ ఇవ్వమని వాళ్ళని రిక్వెస్ట్ చేయగా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. తదుపరి ఇక్కడ మా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫున కూడా మేము ఆయిల్ స్పిల్ జరిగినప్పుడు ఎటువంటి పొల్యూషన్ లెవెల్ ఎంత అయింది అనే దాని గురించి కూడా మేము శాంపుల్స్ తీయడం మాగ్రిల్లో ఒక 1 పాట్ కింద శాంపుల్ కలెక్షన్ పార్ట్లో చేస్తాము. తర్వాత మిగతా ఈ ఎక్సర్సైజ్కి సంబంధించి ఇంకా ఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడ పార్టిసిపేట్ అయ్యి ఉంటారు. ఆయన మున్సిపాలిటీ శానిటరీకి సంబంధించి, పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఇక్కడ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కానీ తర్వాత ఎన్టీఎస్ఎల్కి సినారియోలో కూడా ఏదైనా జరిగింది. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని పోర్టు అధికారి ధర్మశాస్త్ర అన్నారు.
కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళ విభాగం ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి పోర్టు అధికారి ధర్మశాస్త్ర ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ బి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోర్టు అధికారి ధర్మశాస్త్ర మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా యాంకరేజ్ పోర్ట్లో ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారని, పోర్టులో పనిచేస్తున్న వివిధ సంస్థలు ట్రేడ్ యూనియన్ల సహకారంతో వేసవిలో 3 నెలల పాటు ఎస్పీఎఫ్ సిబ్బంది చలివేంద్రాన్ని కొనసాగిస్తారని తెలిపారు. ప్రజలకు, పోర్టులో పనిచేస్తున్న కార్మికులకు ఎండవేడిమికి గురి కాకుండా ఉండేందుకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎఫ్ సిఐ జి శ్రీధర్, ఎస్ఐకే కృష్ణారావు, ఏఎస్ఐ పుల్లయ్య, ఎస్పీఎఫ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభిస్తున్నాము. దీన్ని మన పోర్ట్ ఆఫీసర్ గారు ప్రారంభిస్తారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ అందరికీ ఉన్న అంటే కనీసం రోజుకి 2-3 వేల మంది తాగడానికి అనుకూలంగా మనం వాటర్ ఫెసిలిటీ అనేది అరేంజ్ చేస్తున్నాము. ఇది సమ్మర్ అంతా కనీసం 3 నెలల పాటు మనం మెయింటైన్ చేస్తాము. దీనికి మన ట్రేడర్సు, నెక్స్ట్ ఫ్యాబ్రికేషన్ వర్క్ వీళ్ళందరూ కూడా సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు మా దేశ గారు మాట్లాడుతున్నారు. మరియు ఏప్రిల్ 2023 కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మెయిన్లీ ఇక్కడున్న స్టేక్ హోల్డర్స్, ఎక్స్పోర్టర్స్, తర్వాత ఫ్యాబ్రికేటర్స్, స్టీవ్డోర్స్ అసోసియేషన్స్ వీళ్ళందరూ, ప్లస్ మెయిన్లీ మా ఎస్పీఎఫ్ సిబ్బంది వాళ్ళు లీడ్ తీసుకొని ఇది లాస్ట్ 6 ఇయర్స్ నుంచి కూడా ఏ ఇయరు బ్రేక్ రాకుండా కంటిన్యూస్గా వాళ్ళు చొరవతోటి జరుగుతున్నది. ప్లస్ స్టేక్ హోల్డర్ సపోర్ట్ తోటి ఈ కార్యక్రమం జరగడానికి బాగా సపోర్ట్ ఉన్నది ఇక్కడ. అలాగే ఈరోజు డిఎస్పీ గారు రావడం మాకు చాలా ఆనందకరంగా ఉన్నది. ఫర్ ఇది స్టార్ట్ చేయడానికి చాలా థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. ప్లస్ అలాగే అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వర్కర్స్ కానీ లేబర్ యూనియన్స్ కానీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చలివేంద్రం కంటిన్యూస్గా 3 మంత్స్ కంటిన్యూస్గా ఉంటుంది, ఎండలు తగ్గే వరకు కూడా. సో 3 మంత్స్ అయితే నడపాలని అనుకుంటున్నాము. ఇంకా డిపెండింగ్ ఆన్ కండిషన్స్ని బట్టి ఇంకా పొడిగిస్తాము. థ్యాంక్ యూ. జగన్ పాలనలో ప్రజలకు అన్ని సమస్యలేనని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి అన్నారు. కాకినాడ రూరల్ కోవాడ గ్రామంలో ఇంటింటికి మీ అనంతలక్ష్మి ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకుంటూ ప్రజల సమస్యలను విని జగన్ పాలన తీరుపై విచారణ వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 3.5 ఏళ్ల పాలనలో మోసాలు, అబద్దాలు, దౌర్జన్యాలతో సాగుతుందని, రాష్ట్రం పూర్తిగా అంధకారమైందని అన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేని అసమర్థ ప్రభుత్వమని ఆరోపించారు. అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర ధరలు, ధాన్యాన్ని కొనే నాదుడు లేక రైతులు, పెంచిన విద్యుత్ ధరలు చూసి ఆక్వా రైతులు ఇదేం కర్మ అంటూ విలపిస్తున్నారని అన్నారు. ప్రజలంతా ఏకమై ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్ర సీఎంగా చంద్రబాబును ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మట్టా ప్రకాష్ గౌడ్, నురకుర్తి ప్రసాద్, కమ్మ శ్రీను, చేకూరి వెంకట్రావు, మారెల రామకృష్ణం, దుల్ల సత్యనారాయణ, పెంకే వీరబాబు, దంగేటి వెంకటరమణ, గంజా రాంబాబు రాయుడు, పట్టెం వెంకటేష్, నరసింగరావు, సూరంపుడి రాజు, పెండెం గణేష్, పిల్లి విజయ్ గోపాల్, బొంగా సింహాద్రి, కాళ్ళ శ్రీను, పాలిక ఉషారాణి, గొల్లపల్లి రమణ, గొల్లపల్లి త్రిమూర్తులు, బొజ్జ భవానీ సాంబశివరావు, పలివెల గాయత్రి, కాకినాడ రూరల్ నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరీదేవి నాకు కూడా ఉండి సూర్యాపేట వచ్చిన స్కీమ్ని ఈయన అక్కడ మా తెలియకుండా ఇక్కడ తెచ్చేసుకుని ట్యాంక్ కట్టడం అందరికీ మంచి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కడో చోట మంచినీళ్ళు ఇస్తున్నాం కదా అనేసి మేమంతా కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ కూడా చెప్పి ఇక్కడ మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా తెలియజేసే ప్రభుత్వంలో ఏం చేయాలన్నా చేస్తాం. అందుకే ప్రతి ఇంటికి ఇంటింటికి మీ అనంత లక్ష్మి ఇదేం కర్మ మా రాష్ట్రానికి మేము తిరుగుతున్నాం. అందరూ సంతోషంగా బయటకు వచ్చి మీరే రావాలి, చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు అభివృద్ధి అంతా జరుగుతుంది అనేసి అందరూ కూడా గుప్త కంఠంతో మాట పెడుతున్నారు. అందుకే వేళ మేము మంచి నాయకుని ఎన్నుకోమని ప్రజలకు చెప్తున్నాం. ఎందుకంటే జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ముఖ్యంగా ముసలి వాళ్ళు ఈ పెన్షన్ తీసేశారు. ఎందుకంటే వాళ్ళకి కొడుకులున్న చూడలేని పరిస్థితుల్లో ముసలాళ్ళకి ఏదో 10,000 తెచ్చుకుంటున్నాడు కొడుకు ప్రైవేట్గా అనేసి నీకు మా కొడుకు 10,000 తెచ్చుకుంటున్నాడు కదని పెన్షన్ తీసేశారు. అలా అలో అని గోల పెట్టేస్తున్నారు. ఎందుకంటే మేమకి 2,000 పెన్షన్లు ఇచ్చేవాళ్ళు, ఒంటరి మహిళకి పెన్షన్లు ఇచ్చాము. అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగితే చేసి వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక మహిళగా ఒక బీసీ మహిళగా నేను ఏమడితే అది మాకు ఇచ్చి ఈ వేళ నియోజకవర్గ అభివృద్ధి చేయడానికి ప్రజలందరూ కూడా నాకు కూడా ఉండి ప్రతి గ్రామం సర్పంచ్ ఎంపీటీస్ కూడా ఫండ్స్ వాళ్ళే దగ్గర ఉండి చేసుకున్నా మా గ్రామం నేను చేసుకుంటున్నామని అందరూ కూడా చేసుకున్నారు. అంటే ఈ వేళ మేము సిమెంట్ రోడ్డు మీద నడుస్తున్నాం, మాకు ఎక్కడ మట్టి రోడ్డు లేవు. ఎందుకంటే ఈ మధ్యన కట్టుకున్న ఇళ్ళల్లోనే మట్టి రోడ్లు ఒకటో రెండో మాకు తెలియదు కనిపించినాయి. వాళ్ళు కూడా మీరు వస్తే మాకు వేస్తారని అంటున్నారు తప్ప మాకు ఈ రోడ్డు వేయండి అమ్మా డిమాండ్ చేయట్లేదు. ఎందుకంటే చేసే ప్రభుత్వం చేసే మనుషులు కాబట్టి వాళ్ళందరూ కూడా సంతోషంగా వచ్చి మీరు రావాలనేసి అందరూ అడుగుతున్నారు. అందుకే మేము ఈవేళ ఇంటింటికి పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలని మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. అదే మాకు ధ్యేయం. ఎందుకంటే ఆయన వస్తే ప్రజలకు అన్ని విధాలా కూడా సంక్షేమం కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమం కానీ అన్నీ జరుగుతాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాకినాడ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు అధ్యక్షతన జయ భారత్ సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లం రాజు, జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు, పీఎస్సీ సభ్యులు ఆకుల వెంకటరమణ, సిపిఐ నాయకులు మధు, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ విరుద్ధంగా పాలన కొనసాగిస్తున్నారని, వాటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గాంధేయ మార్గంలో శాంతియుతంగా సత్యాగ్రహ దీక్ష చేపట్టిందని తెలిపారు. ఈడీ, సిబిఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతున్నారని తప్పుపట్టారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నిజాలను నిర్భయంగా మాట్లాడే నేత అని, మోదీ ఆదానీ మధ్య అనుబంధాన్ని పార్లమెంట్లో రాహుల్ ప్రస్తావించారని అన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. రాష్ట్రంలోనూ అనేక ప్రాజెక్టులను ఆదానీకి అప్పగించారని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కలిసి వచ్చే పార్టీలతో పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శంకర పద్మశ్రీ, ప్రభాకర్ రావు, రాయి భాస్కర్ రావు, లక్కా రాజు రామారావు, సిపిఎం నాయకులు శేషబాబ్జీ తదితరులు పాల్గొన్నారు. కనీసం 3 నెలల పాటు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్టే ఇచ్చేటువంటి అవకాశం. ఆ 3 నెలల్లో వారు పైకోర్టుకి వెళ్ళడం కానీ హైకోర్టుకి వెళ్ళడం కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళడం జరుగుతుంది. 23న ఎప్పుడైతే మీకు జడ్జిమెంట్ వచ్చిందో, గౌరవ జిల్లా కోర్టు తీర్పునివ్వడం జరిగిందో, 24వ తారీఖు ఇమీడియట్గా వారి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేశారు. 25వ తేదీని ఇల్లు ఖాళీ చేయాలని చెప్పి నోటీసు ఇవ్వాలి. ఇవన్నీ చూస్తుంటే ఒక పథకం ప్రకారం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, గాంధీ నెహ్రూ కుటుంబాన్ని కావాలని వాళ్ళు ఒక పథకం ప్రకారం కుట్రతోటి వాళ్ళ యొక్క గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా రాహుల్ గాంధీ గారి ప్రశ్న కానీ మీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రశ్న కానీ ఒకటే,
ఈ దేశంలో 23,000 కోట్ల రూపాయల పెట్టుబడులు విదేశాలకు వెళ్ళి విదేశాల నుంచి మళ్ళీ వైట్ మనీ కన్నా ఈ దేశంలోకి రావడం జరిగింది. అంటే బ్లాక్ మనీని ఒక పథకం ప్రకారం షెల్ కంపెనీస్ ఏర్పాటు చేసి వాటి ప్రకారం విదేశాలకు పంపించి మళ్ళీ ఆ డబ్బులన్నింటినీ కూడా వైట్ రూపంలో మన దేశానికి తీసుకొచ్చారు. సౌమ్యాన్ని పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక దీక్ష చేస్తున్నారు. ఇవాళ కాకినాడ పట్టణంలో పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారి ఆధ్వర్యాన, అలాగే జిల్లా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యాన ఈ దీక్షను కూడా చేస్తున్నాం. ఇప్పటివరకు మరి అధ్యక్షుల వారు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఈ దీక్ష చేయడానికి అనేది చాలా వివరంగా చెప్పారు. ఏ విధంగా అయితే అన్యాయంగా రాహుల్ గాంధీ గారి సభ్యత్వం మీద తీర్పు ఇవ్వడం, వెంటనే పార్లమెంటు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం, ఒక 2 రోజుల్లో ఆయన ఇల్లు కూడా ఖాళీ చేయమని ఉత్తర్వులు ఇవ్వడం కూడా ఎంత అన్యాయంగా చేస్తున్నారో కూడా ఆలోచిస్తారు. దీనికి కారణం ఏమిటి అంటే ముఖ్యంగా 2 విషయాల మీద రాహుల్ గాంధీ గారు ప్రశ్నించారు ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని కూడా. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది అదానీ గారి కుంభకోణం బయటపడింది, దాని మీద మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, కేవలం అదానీ కంపెనీల్లోకి ఎందుకు వచ్చాయి, దీని మీద ఒక జేపీసీ వేయండి అని అడిగినంత మాత్రాన్న, అది పార్లమెంట్లో మాట్లాడినంత మాత్రాన్న ఆయన మీద ఖర్చు పెట్టుకుని ఏ విధంగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడానికి ప్రభుత్వం చేస్తుందో మనం చూస్తున్నాం. ఇది చాలా అన్యాయం, ఇది ప్రజాస్వామ్యానికి ఎంత వ్యతిరేకతగా ఉందో కూడా మనం ఒకసారి ఆలోచించాలి. అయితే అదానీ గారి కంపెనీలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళకున్న నిధుల్లో వాళ్ళు పెట్టిన పెట్టుబడిలో 1% పెట్టారనేది కూడా బయటకు వచ్చింది ఆ టైంలో. కానీ వింత ఏమిటంటే ఈ మార్చి లోపల్లో ఇంకా అంతకంటే అధికమైన డబ్బు మళ్ళీ ఎల్ఐసి కూడా మళ్ళీ పెట్టుబడి పెట్టింది అద్వానీ కంపెనీలో అనేది కూడా మనకి చిన్న వార్తల ద్వారా తెలుసు. ఇది ఎంత విడ్డూరంగా ఉందో కూడా మనం ఒకసారి ఆలోచించాలి, ఎంత అన్యాయంగా ఉందో కూడా. ప్రతి పొలిటికల్ పార్టీస్కి వాళ్ళ ఫేవరెట్ బిజినెస్ మ్యాన్ ఉంటారు, కానీ వాళ్ళు ఇంకో విధంగా సపోర్ట్ చేయొచ్చు, కానీ ప్రజల సొమ్ము అంటే ఎల్ఐసిలో ఉన్నది ప్రజల సొమ్ము, అది ఈ విధంగా ఆరోపణ ఉన్న కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం చాలా విడ్డూరంగా ఉంది. అది ఎంక్వైరీ చేయకుండా ఎల్ఐసి మరి వాళ్ళు పెట్టుబడి పెట్టారు అంటే పైనుంచి ఒత్తిడి ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం మీద కూడా రాహుల్ గాంధీ గారు ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్న అమిత్ షా గారు అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే ఒక గుండె సూదు విలువంత భూమి కూడా చైనాకు వెళ్ళనివ్వమని అన్నారు. చాలా అది స్టేట్మెంట్ చూస్తే చాలా బోల్డ్గా ఉంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటుపై కాకినాడ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, ఏపీపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఇండియన్ కోస్ట్ గార్డ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లో మాక్ డ్రిల్ కార్యక్రమం. మానవ వనరులు చూపించిన ధైర్య సాహసాలు, శక్తి సామర్థ్యాలను మాక్ డ్రిల్ ద్వారా ప్రతిబింబించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది. కాకినాడ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ సతీష్ కుమార్ శాంతి భద్రతల పరిరక్షణకు, ఆపన్నులకు అభయహస్తం అందించేందుకు తన కార్యాలయ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.